విడాకుల గురించి మొదటిసారి మీడియాతో మాట్లాడారు నిహారిక. తన విడాకుల వాట నిజమేనంటూ ఇటీవల తను ప్రకటన చేసింది. ఆఫీషియల్గా నిహారిక విడాకులు మంజూరు చేసుకుందంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకులకు సంబంధించి ఎన్నో రోజులుగా వార్తలు వస్తోంది. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగింది. సో మెగా కుటుంబంలో జరిగిన వేడుకలన్నింటికీ నిహారిక మాత్రమే హాజరు కావడం ఆ వార్తలన్నీ కూడా బలం చేకూరుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫోటోలు డిలీట్ చేసుకుని అయితే ఇప్పుడు ఈ వార్తలు నిజమైంది. నిహారిక చైతన్యతో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ మేరకు వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో హైదరాబాద్ లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోగా కోర్టు విడాకులు మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. నిహారికకి గుంటూరు ఐజీజే ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డకి 2020 డిసెంబర్లో పెళ్లి జరిగింది. వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు ఏంటో కానీ 3 ఏళ్లు గడవక ముందే వీళ్ళ బంధం ముగిసిపోయింది. మరి ఇటువంటి విషయంలో ఆమె స్వయంగా తను విడిపోతున్నట్టుగా ప్రకటించింది. మెగా డాక్టర్ విడాకులు నిజమేనని, సో చైతన్య విడాకులతో మరి విషయం గురించి నేరుగా స్పష్టం చేసింది. అలాగే వాళ్ళ విడాకుల పత్రాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రెండు ఒకేసారి రావడం నిజంగా యాదృచ్ఛికమా, లేకపోతే నిహారికనే మరి దీన్ని రివీల్ చేస్తుందనే తెలియాలి. తన సోషల్ మీడియా వేదికగా గత కొంతకాలంగా ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను, ఇప్పటికే కుదిరిందని, ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే విడిపోయాం. ఈ కష్ట సమయంలో మాకు తోడుగా నిలబడినటువంటి ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి థ్యాంక్స్. దయచేసి మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి, బాధపెట్టద్దంటూ నిహారిక మీడియా పరంగా అభిమానుల్ని కోరుకుంది.